నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ హుజరాబాద్ ఓటమిపై ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ లో ఏఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నిర్వహించిన సమీక్షా సమావేశం హాట్ హాట్ గా సాగింది కాంగ్రెస్ సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి భట్టి విక్రమార్క మధుయాష్కీ గౌడ్ శ్రీధర్ బాబు హనుమంతరావు తదితరులు అధిష్టానం ముందే రేవంత్ రెడ్డిని కడిగి పాడేశారట హుజరాబాద్లో పిసిసి చీఫ్ రేవంత్ అనుసరించిన తీరే పార్టీ ఓటమికి కారణమని ఆరోపించినట్లు తెలిసింది బలమైన అభ్యర్థులను ఎందుకు బరిలో దింపలేదనేది సీనియర్లు లేవనెత్తిన ముఖ్యమైన ప్రశ్న ముఖ్యంగా విహెచ్ కేసీ వేణుగోపాల్ ముందే రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయారట పోటీ చేయడానికి మాజీ మంత్రి కొండా సురేఖ సుముఖత వ్యక్తం చేసినా ఎందుకు నిలబెట్టలేదని విహెచ్ ప్రశ్నించారు పోటీ చేసేందుకు గాను తాను కొన్ని వినతులు పెడితే వాటిపై స్పందించలేదంటూ ఎన్నికలకు ముందు కొండా సురేఖ రాహుల్ గాంధీకి రాసిన లేఖను కేసీ వేణుగోపాల్కు విహెచ్ సమర్పించారు అసలు బల్మూరి వెంకట్ అభ్యర్థిత్వమే తప్పని ఉత్తమ్ భట్టి విహెచ్ శ్రీధర్బాబు హైకమాండ్కు తేల్చి చెప్పినట్లు సమాచారం మరోవైపు హుజురాబాద్ టికెట్ కావాలని తాను అడగలేదని నాయకత్వ నిర్ణయాన్ని కాదనిలేక పోటీ చేశానని బల్మూరి వెంకట్ తెలిపినట్లు తెలుస్తోంది కాంగ్రెస్ సీనియర్ల వాదనతో ఏకీభవించిన కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట కొండా సురేఖతో పాటు దరఖాస్తు చేసుకున్న వారిని కాదని వెంకట్ను ఎంపిక చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని రేవంత్ను నిలదీశారట మీ ఆధ్వర్యంలో జరిగిన తొలి ఎన్నికల్లో పార్టీకి డిపాజిట్ కూడా దక్కకపోవడం ఏమిటి హుజరాబాద్ ఎన్నికల్లో ఇంత దారుణమైన వ్యూహం ఎలా అమలు చేశారు ఈటలకు లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలపై మీ వివరణ ఏమిటి హుజరాబాద్లో పార్టీ నిర్వహించిన పలు బహిరంగ సమావేశాలకు జనాలు బాగానే వచ్చారు కదా మరి ఓట్లు ఎందుకు రాలేదు అంటూ వేణుగోపాల్ వరుస ప్రశ్నలు సంధించడంతో రేవంత్ రెడ్డి బిత్తరపోయాడంట ఆ తర్వాత లేనిపోని బింకం తెచ్చుకుని ఇది ప్రత్యేక పరిస్థితిలో జరిగిన ఎన్నిక అని ఈటల కేసీఆర్ మధ్య ఎన్నికగా ఓటర్లలో ప్రచారం జరిగిందని కేసీఆర్ సభలకు వస్తున్న జనానికి ఉప ఎన్నికకు సంబంధం లేదని సార్వత్రిక ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపిస్తుందని కవర్ చేశాడట దీంతో వేణుగోపాల్ మరింత మండిపడ్డారట కాంగ్రెస్ లో నడవదు నువ్వు అందరినీ కలుపుకుని పోవాలి ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది రేవంత్ రెడ్డికి గడ్డి పెట్టినట్లు తెలుస్తోంది నేతల అభిప్రాయాలను క్రోడీకరించి త్వరలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి నివేదిక సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మొత్తంగా రేవంత్ రెడ్డిపై నమ్మకంతో పార్టీని ఆయనకు వదిలేసిన కాంగ్రెస్ హైకమాండ్ హుజరాబాద్లో జరిగిన పరిణామాలతో అప్రమత్తమైనట్లు తెలుస్తోంది త్వరలోనే కాంగ్రెస్ అధిష్టానం హుజరాబాద్ ఓటమిపై పోస్టుమార్టం రిపోర్టును వెల్లడించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని గాంధీభవన్లో చర్చ జరుగుతోంది